చంద్రబాబు గారి ఆదోల్లో మీటింగ్ చూసి ఈ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు మొత్తం కంగు తిన్న మాట వాస్తవమని మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెల్లతేటమైంది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర వైసీపీ నాయకులకి నేను ఒకే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఈ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక అనేకమైన దాడులు జరిగినప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో ఉన్న సుధాకర్ బాబు గారు ఏనాడు మాట్లాడలా ఈ రాష్ట్రంలో అనేక పదకాలు దళితుని నిర్వీరం అయిపోయినప్పుడు సుధాకర్ బాబు గారు ఏనాడు మాట్లాడలా ఎందుకంటే ఈ రాష్ట్రంలో సంతనోతలపాడు నియోజకవర్గం అనేది ఒక గోల్డ్ అతను అదృష్టం ఎమ్మెల్యే అయ్యాడు ఓకే మంచిదే మేమేమి దాన్ని మేమేం తప్పు పట్టడం లేదు ప్రజాస్వామ్యం ఊరికైనా నైతిక బద్ధతు ఉండిద్ది ప్రజలచే ఎన్నుకోబడ్డాడు కానీ ఎక్కడో ఆందోళన జరిగిన చంద్రబాబు నిమర్చించకపోతే ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద సుధాకర్ బాబు ఏనాడన్నా మాట్లాడాడా అనేకసార్లు అనేక ఇబ్బందులు పడుతున్న దళితుల పట్ల గాని దళితుల అభివృద్ధి గాని ఏ రోజన్నా మాట్లాడలేదు అయితే సుధాకర్ బాబు గారిని నేను ఒకటే అడుగుతున్నా అయ్యా నీకు నాలుగు మండలాలో ఎన్ని మండలాలో సంద్రోతల పళ్ళో ఉండాయి ఏ రోజన్నా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి శాసనమండలిలో ఉండి నువ్వు ఏనాడన్నా పెత్తనం చేయగలిగేవా దాని గురించి ఆలోచించుకో అసలు ఈ రాష్ట్ర ఈ ప్రపంచంలో భారతదేశంలో ఒక మేధాశక్తి గల చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే హక్కు నీకు లేదు ఈ రాష్ట్రంలో ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గంలో గౌరవనీయులు బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మా అన్న దామచర్ల జనార్దన్ గారిని అసలు నువ్వు వేలెత్తి చూపించే మార్కర్ కూడా కాదు నీకు ఆ ఇలువులు లేవు అసలు నీ స్థాయి కాదు నేను సుధాకర్ బాబు గారిని ఒకటే అడుగుతున్నా అయ్యా నీ కాడికి లేడీస్ రావాలంటే భయపడుతున్నారు ఉద్యోగస్తులు కానీ ఎవరైనా అది ఎందుకో నువ్వు తెలుసుకో నీ మండలాల్లో నువ్వు ముందు కమాండింగ్ చేయటం నేర్చుకో నువ్వు బొచ్చు పట్టుకొని అచ్చాపాత్ర నీ నియోజకవర్గంలో అడుక్కుంటా చంద్రబాబు గారు ఎటు చేశారు ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు ఎటు చేశాడు లేకపోతే తెలుగుదేశం పార్టీ గ్రావిటీ పడిపోయింది పడిపోయిందో లేదో రేపు చూపిస్తారు ఇంకొక 8 నెలల్లో తొందరపడగాక నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నియోజకవర్గంలో నువ్వు పోటీ చెయ్యి నేను పోటీ చేస్తా నువ్వు గెలిస్తే నేను ఈ భూమి మీద ఉన్నావు నేను గెలిస్తే నువ్వు ఈ భూమి మీద ఉండకూడదు నువ్వు మాట్లాడేదన్నా చంద్రబాబునే ఒళ్ళు దగ్గర పెట్టుకో సుధాకర్ బాబు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నావు ఏం తెలుగుదేశం పార్టీ కట్టుకొని సాగు తెచ్చిన వాళ్ళు కాదు నీ ఇష్టం చెప్తున్నావు ఏదో పోలీసులను అడ్డం పెట్టుకొని నీ గోండా యుద్ధం లేకపోతే ఎవరు నన్ను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలు బెదిరిద్దాం అనుకున్నావేమో తెలుగుదేశం కార్యకర్తలు అనేవాళ్ళు స్టాండర్డ్ అప్ వజ్రాలు వాళ్ళు గారి బయటకు వస్తే నువ్వు ఆగుతాయిపోతావు నువ్వు మాట్లాడేటప్పుడు నీ భాషా విధానం సరిగా మాట్లాడటం నేర్చుకో లాస్ట్ టైం కూడా నీ గ్రావిటీ పడిపోతున్నప్పుడల్లా చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని చూపిస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పడాలా నీకు మార్కులు పడతాయో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటిగా రాశారు అసలు నువ్వు అన్ఫిట్ అని తేలిపోయింది తేలిపోయినప్పుడల్లా నువ్వు లైవ్లోకి వచ్చేది ఒక ప్రెస్ మీటు నీ గ్రాఫ్ తగ్గినప్పుడల్లా ఒక ఇంకొక దగ్గర ఇంకొక పోయేది ఒక ప్రెస్ మీటు అసలు నీ మండల నాగలపుల పాడు నిన్న దరివారు నిన్ను నిన్న నాగలపుల పాడు మండలంలో మండల ఆఫీసులోకి రాలా అది చూసుకోకుండా ఆందోళనలో ఎట్టన్నాడు ఎమ్మిక నూరులో ఎట్టన్నారు ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే హోదాను కూడా నువ్వు గౌరవించలే నువ్వు తెలుసుకోలేకపోతే అసలు నువ్వే ఎమ్మెల్యేవని నేను ఈ సభావేదిక అడుగుతున్నాను ఇకనైనా నువ్వు జాగ్రత్తగా మలుచుకోవాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా.